కర్కాటక రాశివారు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఈ అష్టమి అమావాస్య తిథి యందు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలోసారి పరిశీలన చేద్దాం. హి హు హే హో డా డి డు డే అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. వీరికి తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అందరూ ఇటు తల్లిదండ్రులు, ఇంట్లో వాడిన వారు, ఆఫీస్లో ఉండబడిన వారందరూ కూడా నా పైన అధికారాన్ని చెలాయిస్తున్నారు అనే పరిస్థితి మీకు అధికంగా ఉంటుంది. కానీ మీ క్షేమం గురించి వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి మీరు ఆలోచించగలిగినట్లయితే అంతా మీకు మంచి కాలమే అని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు, గురువులు, పిత్రాజీతాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిర చరాస్తులలో విజయం మీ సొంతమవుతుంది. నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం. 6వ స్థానంలో రవికుజ సంచార స్థితి ఉన్నప్పుడు స్థిరత్వము, యోగము, ఆస్తులు, ఆదాయము, బంగారు ఆభరణాలు, గృహాలు, క్రయ విక్రయాలు యోగదాయకాలు. అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, ఆవేశమైన నిర్ణయాలు తీసుకోవడం, పగ ప్రతీకారం అంటూ అనేక రకాలమైన పరిస్థితుల్లో అనేక మంది శత్రువులను మీరు తయారు చేసుకునే పరిస్థితి ఉంటుంది. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులందున జల ప్రయాణాలు, వాయు ప్రయాణాలు దూరంగా పెట్టడం వల్ల 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల భార్యాభర్తలు, ప్రేమికులు, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య నమ్మకం, సయోధ్య, ఓర్పు, నేర్పు అవసరం. లేకపోతే అన్నింట అనేక రకాల సమస్యలకు మీరు కేంద్రబిందు అవుతారు. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఉద్యోగ మార్పు, స్థల మార్పు సూచించినను ఇప్పుడు అంతగా యోగదాయకం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగే నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరి సోదరిమణులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. కనుక ఈ అష్టమి తిథి యందున ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభకాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే, ప్రతిరోజు తెల్లటి పుష్పాలను చంద్రుడికి నమస్కారం ప్రతిరోజు చేసుకొని శివాలయంలో రాత్రిపూటను ఏర్పాటు చేయడం, ఉదయం పూట కళవు వెంకటనాయకానికి వెంకటేశ్వర వారికి ప్రసాదాన్ని ఏర్పాటు చేయడము, శునకపు మహారాజులు అనక కుక్కలకు ఆహారాన్ని మద్యాన్ని పోసినట్లయితే ఈ అష్టమ స్థానంలో శని ప్రభావము, మీరు చేస్తున్న వృత్తులలో ఉద్యోగుల ఆటంకాలు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అని చెప్పి గమనించాలి.